హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటివి మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అడవి కట్టలే పోతాన కొట్టు ఖర్చు మరి బాగా రోజులు అబ్బాయి సరసమేందో తెలుస్తలేదు. కానీ బొమ్మలు బాబా కానీ ఉన్నదాన్ని కట్టుకున్నాను. మంచి బలం అనేది కాదు కాదు పలికింది తవరు బొమ్మది మా షెల్లే కమలబాయి బాగున్నదా? మీ చెల్లెకి రోజు పత్తే రావుతాండి, పైసలు పట్టుకొస్తాండి. ఒక్క 100 రూపాయలు ఇయ్య కళ్ళు కంటే 100 కాదు 10 రూపాయలు కూడా ఇయ్యను అంటారు. అయినా నువ్వే మంచివయ్యా. ఎవడన్నా మొగోడు కట్ట చేసుకొచ్చి ఉప్పుతో పప్పుతో పాలు పట్టుకొస్తే ఇంట్లో ఉన్న ఆడిని వంట చేసి నీకు పెడతాది. అర్థాన్ని కలిగి కాసేపడి మొగోడు నువ్వే మంచి ఏదో ఇట్లా కాలం ఇలా చెప్తానే గాని బాబా 25 మా శరీరం కైకి పోతాం దాని పని అది చేస్తాను. ఆ పని ఏం చేసినా ఇల్లు కడతలేదు. ఆవిడ పని చేసిన అవుతాను. ఎప్పుడన్నా ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు తీసుకో. మనసు మంచి లేనప్పుడు మనసు మంచి లేకపోతే అయితేనే గానీ బాబా మరి నింబాలు మంత్రి ఒక్క మాట ఎప్పుడు కడుపు లోపల సంతానం లేదు, కొడుకులు లేరా అని బిడ్డలు లేరా అని ఎంత బాధపడుతున్నది. నాకే బాధ అనిపించింది, కొడుకులు లేని జీవితం ఎందుకని బాధపడుతుంది. బిడ్డలు లేని బ్రతుకు బతుకు నాదా నా ప్రాణం పోవాలన్నది. అందుకొరకే ఇవాళ ఆడదాని పూజ అమంగళం అయిపోతున్నది. నెలకొక్కసారి పట్ట మాసి పాండకు దూరం అయితే రాడోళ్ళు ఆడదాని పూజ అమంగళం అయిపోతుందని ఇక నేనే ఇవాళ కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం కొరకు తిరుపతి తీర తిరుపతి తీరంగము ఓనంది మానంది కాశీ గయ్యా యమలవాడ పుణ్యక్షేత్ర తిరుగుటానికి పోతున్నా. నేను పోయి వచ్చరాక నేను పోయి వచ్చే వరకు ఎన్ని రోజులు అవుతుందో ఎన్ని సంవత్సరములు అవుతుందో ఆగో నేను పోయి వచ్చరాక అమరసూల పట్టణానికి నువ్వు రాజ్యానికి రాదు ఎత్తనయ్యా. ఓ నింబాల మంత్రి నేను రాజులు చేసి కచ్చిన మీద రాజులు చేసి రాజ్యానికి అప్పయ్యిపోతాను అనుకుంటానయ్యా. ఓ బాబా అమరీక మహారాజా సంతాన బలము కొరకు భగవంతుని పూజలేమవుతానన్నవయ్యా. ఎన్ని రోజులన్నా గాని ఎన్ని సంవత్సరాలన్నా గాని నువ్వచ్చేదాకా రాజ్యం కాపాడత దేశం కాపాడత నీ యొక్క రాజ్యాన్ని దేశాన్ని చల్లగలుగుతలేదు. నువ్వెట్ల పేరు తెచ్చుకున్నావో నేను గట్ల పేరు తెచ్చుకుంటా బాబయ్యా. కంటంలో ప్రాణం ఉన్నన్ని రోజులు నీ రాజ్యాన్ని చల్లగా కాపాడత నేను క్షేమంగా వైలాభంగా రమ్మంటున్నాడే నింబోలు మంత్రియే. అప్పటినప్పుడు నా బాలు మళ్ళా నుంచి నగరం వెళ్ళికేసి ఊరు మొత్తం సాడిపోయేశాను. ఆ ఒక చిరుకాడికి అందరూ వినిపించున్న అమరీక మహారాజు ఆయన త్యాగరావు ఆ ఓటవంటి అమరీక మహారాజు అన్నాడు. ఆ ఓ ప్రజలారా మా కడుపులో సంతానం లేదాని వల్ల యొక్క నేను పూజల కొరకు పోతున్నా. ఎన్ని రోజులు ఖర్చు తెలియదు, అందుకొరకు నేను పోయి వచ్చే రాక ఈ రాజ్యానికి రాజునా బొమ్మాటి నింబోలు మంత్రి అని అందరికి చెప్పి బామ్మారిని ఓడిక వచ్చి ఖర్చు అయ్యా బామ్మారిని ఈ కుర్చీ మీద కూర్చొని ఈ కచ్చేరి మీద కూర్చొని ఒక ఎండు మోసి కూడిన బంగారం మోసి పొద్దు దాన చేయాలి. మా పేరు దాన చేయాలి నువ్వు కూర్చో నీ ముందు కుర్చీలో కూర్చొని అంత దమ నాకున్నారా బావా? ఏలికేలికి అంతారు లేదు బావా? బావ పెద్దోనివి బామ్మడిని సిగ్నోని మేము నేను కురిసిలోకి ఎట్లా కూసుకోవాలి బావా? నేనే చెప్పవాడు నీకే భయం అయ్యా నువ్వు కూసో నువ్వు కూసవయ్యా నీకెందుకయ్యా కురిసి మీద
కుర్చీలో కూర్చోమంటే మన తోడేళ్ళ కూర్చున్నాడు కూర్చున్నాడు కాదు నక్క నక్క జండవుతాడు నక్క కూర్చున్నాడు వాడు ఎప్పుడైనా కుక్కని రాజ్యం దేశం వెళ్తేనేమో అని తెలుసు అవురా కనక కనక ఎదురా కనక కనక సింహాసనం మీద శృంగములు కూర్చుంటే ఏదైతే పట్టణం కట్టిన వెనకడి కూడా ఓరి వారి నాకు చెడు తవరేమో కాసులే మరి ఎట్లా చూస్తావా బాబా అట్లా కాదు మంచిగా కూర్చోవాలి కురిసి కురిసి గతం పిల్ల కూర్చుంటాడు ఈ కాలు ఆగుతాడు అదే కాదు ఆడు కూర్చుంటా మంచిగా కూర్చోటా ఏ కట్ట కాదు హెచ్చరిక చేయకుండా నువ్వు రామలింగయ్య చచ్చిపోవాలి కూడా దివుట్లో కాలు పెట్టి చచ్చిపోయిందామలింగయ్య చనిపోవాలి కూడా దివుట్లో కాలు పెట్టి చచ్చిపోయిందట నేను చచ్చిపోతే ఏడు మంది ఇట్లా కూడా నవ్వాన్నానే వచ్చిన నన్ను చూసి మొత్తం నవ్వలేదంట నువ్వేం మనిషి అయ్యాన్ని కుర్వాలకు రాజ్యమే అనుభవం ఉన్నది నా అత్యంత వైభవ్ రాజ్య పట్టాభిషేకం కట్టి ఇక నేను పోతున్నానని చెప్పి బామ్మ దగ్గర సెలవు తీసుకొని భవనాల వేడిక చెల్లు బామ్మ బాలవతి నేను ఎన్ని రోజుల కచ్చేది తెలియదు ఎన్ని సంవత్సరాల కచ్చేది తెలియదు నేను వస్తాను రాను కొడుకుల కొరకు కొంత బాధ పెడతానలే బామ్మ కొడుకుల సంతానం బిడ్డల సంతానంతో తిరిగి ఎనగవు మరి వస్తా లేకపోతే అక్కడ అడవి లోపల నా ప్రాణం పోవాలి నువ్వు ఇంటి లోపల దేవి రూ లోపల నువ్వు ఆ యొక్క పూజలు సేవలు కట్టు ఒకవేళ తిరిగి ఎనగకు రాకపోతే నీ ప్రాణం ఇక్కడే పోవాలన్నాడు రాజ్యాంగ రాజు గుర్రం వేసుకొని పూజల పరకపోతున్నాడు అమరే కదా Oh
ولكنك
ప్రపంచాల మరి బంధువులు ఒక అటువంటి ఒక కాలికాలం అడుగు మడుగు బేటికి వచ్చిండు మడుగు కాడికి పోయి తడిపెడి తానం వేసి తడి వస్త్రములతో ఆగో పుట్ట కాడికి వచ్చి పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పుట్టకు దండం పెట్టి పుట్ట మీద అడుగు పెట్టిండు అడుగు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సిరుసు కింది పెట్టి సిరిపాదాలు మీదికి పెట్టినమ్మా అఘోరమైన తపస్సెత్తబడుతున్నాడు బంగారం పోసుకొని అమరశివుల పట్టణం లోపల
నా చేతిలో రాజ్యం పెట్టి దేశం పెట్టి మా బాబు అమెరికా మహారాజు.